వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ ఎగ్ మంచూరియన్. ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కోడిగుడ్డుని పగలగొట్టి ఇలా ఒక గుడ్డు సరిపోతుంది. ఈ కోడిగుడ్డుని కొంచెం సేపు బీట్ చేయండి బీటర్తో. ఇలా బీట్ చేసిన కోడిగుడ్డుని ఈ వీడియో చూస్తూ ఉండగా మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొద్దిగా మిరియాల పౌడర్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, వీటిని వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా మొత్తం కలుపుకోండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు, ఈ గుడ్లని చెక్కలుగా ముక్కలుగా ఇలాగా కోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీలో ఆయిల్, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ అండ్ కార్న్ ఫ్లోర్, మిరియాల పౌడర్, మైదా చేసి పెట్టుకున్నాం కదండి, ఈ కోటిని ఎగ్లో బాయిల్ ఎగ్ పీసెస్ని డిప్ చేసి ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ జస్ట్ చాలా ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువగా డీప్ ఫ్రై మాత్రం చేయకండి. అండ్ ఈ వీడియో చూస్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలా ఈజీ అండ్ ఫాస్ట్గా అండ్ టేస్టీగా ఉండే రెసిపీస్ మీకు చూపించబోతున్నా. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఈ రెసిపీ అయితే కిడ్స్ అంటే కిడ్స్ ఎవరైనా, కిడ్స్ అనే కాదు, ఎవరైనా బాగా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ. ఎగ్ ఎవరైతే ఎక్కువగా ఇష్టపడారో ఇలా పెట్టండి, ట్రై చేసి చూడండి. చాలా బాగుంది అంటారు, క్రిస్పీగా ఉంటుంది, హాట్ హాట్గా, స్వీట్ స్వీట్గా, స్పైసీగా, ఎమ్మీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా గోల్డ్ లైట్ షాలో ఫ్రై చేసి ఆయిల్లో ఒక ప్లేట్లోకి తీసేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ బాండీ తీసుకుని బాండీలో కొద్దిగా ఆయిల్, ఆయిల్లో చిన్నగా తరిగిపెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అలానే చిన్నగా తరిగిపెట్టుకున్న అల్లం ముక్కలు. అండ్ ఇప్పుడు చిన్నగా తరిగిపెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. అలానే స్పైసీగా ఉండాలని పచ్చిమిర్చి, వీటన్నిటిని హై ఫ్లేమ్లో జస్ట్ 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్పైసీకి కారం అనేది యూజ్ చేయరు దీంట్లో, అందుకనే బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ అన్నమాట, అండ్ అజినమోటో, రుచికి సరిపడంత ఉప్పు, అండ్ డార్క్ సోయా సాస్ 1.5 టేబుల్ స్పూన్, అండ్ రెడ్ చిల్లీ సాస్ 1.5 టేబుల్ స్పూన్, అండ్ టమాటో కిచప్ 2 టేబుల్ స్పూన్స్. ఇది ఎక్కువగా ఉంటే బాగుంటుంది, అందుకని 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్ ఇలా వేసుకుని హై ఫ్లేమ్లో బాగా ట్విస్ట్ చేయండి. ఇప్పుడు పలచగా ఉంది కదా, ఉక్కు లిక్విడ్ ఫామ్లో ఉంది కదా, దీన్ని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా హై ఫ్లేమ్లో ఇలా టోస్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ముందుగా కోటెడ్ చేసుకున్న ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని వీటిలో వేసేసుకొని ఆ సిరప్ ఇదంతా ఉంది కదా లిక్విడ్ ఫామ్లో, వీటన్నిటిని ఆ ముక్కలకి అంటేలాగా
కలుపుకుంటూ ఉండాలి. ముక్కలకన్నీ అవి పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. అది ఈ మంచూరియన్కి ఇదేనే కదా, ఏ మంచూరియకైనా కన్ఫామ్గా లిక్విడ్ అనేది ముక్కలకి పడితేనే టేస్ట్ బాగుంటుంది. అందుకనే ఇలా ఒక్కొక్కటి డార్క్ సాస్ కెచప్ కాబట్టి ఇవన్నీ వేసాం కదా, అవన్నీ వాటికి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి ఇలా ఉండాలి, మొత్తం ముక్కలకన్నిటికి బాగా పట్టినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫైనల్లీ కొత్తిమీర ఆకుల్ని వేసేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కలుపుకుంటామే. అండ్ కొత్తిమీర వేసుకోవచ్చు, అండ్ ఇంకొకటి ఆనియన్ అంటే ఉల్లికాడలను కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుని మొత్తం కలుపుకున్నాం కదా, అంతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటామే. హాట్ హాట్ ఎమే ఎమే అండ్ స్పైసీ స్పైసీ ఎగ్ మంచూరియన్ ఈస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.